ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. అఘోరాలు చేసే పనులను అర్థం చేసుకోవడం, జీర్ణించుకోవడం సాధారణ ప్రజలకు చాలా కష్టం. కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతూ ఉంటారు వారు. తిండి, నిద్ర, ధ్యానం, శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్నీ అక్కడే. శరీరమంతా బూడిద రాసుకుని మనుషుల పుర్రెలను చేతబట్టుకుని తిరుగుతూ, మృతదేహాలను తింటూ, గంజాయి తాగుతూ, శ్మశానాల్లో నగ్నంగా సంచరిస్తూ ఉంటారు. కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకొస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. ఇటీవల కాలంలో కొందరు అఘోరాలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు చిన్నపాటి వస్త్రాలను ధరిస్తున్నారు. అంతేకాదు, కొందరు సెల్ ఫోన్లు వాడుతున్నారు, ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు. అఘోరి అంటే సంస్కృతంలో భయం కలిగించని అన్న అర్థం ఉంది. కాని వీరి వేషధారణ, అసాధారణ ఆచార వ్యవహారాలు భీతిగొలుపుతున్నాయి. అదే సమయంలో వీరి పట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను దాటి తమదైన పద్ధతులు ఆచరిస్తారు. అఘోరాల వైఖరి సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలను తోసిపుచ్చేలా ఉంటుంది. తాము అనుసరించే ఆధ్యాత్మిక మార్గంలో శవాలను తినడం వంటి ప్రమాదకర పద్ధతులు పాటిస్తూ ఉంటారు. ఇతరులకు భిన్నంగా తాము చేసే ఈ పనుల ద్వారానే అత్యున్నత చేతనా స్థితిని పొందుతామని వారు భావిస్తారు. అఘోరాలు అందరి మంచి కోసం పూజలు చేస్తారని, పిల్లలు కలగాలని, ఇల్లు కట్టుకోవాలని, ఇలా అనేక కోరికలతో వచ్చి ఆశీర్వచనాలు కోరుకునేవారని వారు ఏమాత్రం పట్టించుకోరు. అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. ఉత్తర భారతదేశంలో అఘోరాల్లో పురుషులే ఉంటారు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళ అఘోరాలు కనిపిస్తారు. ఈ మహిళ అఘోరాలు దుస్తులు ధరిస్తారు. చాలా మంది చావంటే భయపడతారు, శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు. కానీ అఘోరాలకు అదే ఆరంభ స్థానం. సాధారణ ప్రజలు పాటించే నియమాలు, విలువలను వారు ధిక్కరిస్తారు. ఇంకో విషయం ఏమిటంటే, దక్షిణేశ్వర కాళీ ఆలయం దక్షిణేశ్వరికి దగ్గరలో ఉంది. కాళీమాతకు ప్రత్యేకం. సతీదేవి మరణం తర్వాత ఆమె ఎడమ కాలి 4000 ఇక్కడ పడిపోయిందట. ఇక్కడికి అనేక మంది అఘోరీలు వచ్చి తంత్రాలు, ధ్యానం చేస్తూ ఉంటారు. అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను మిగతా అఘోరాలు తినరు. వారిని దహనమో, పూడ్చిపెట్టడమో చేస్తారు. వెస్ట్ బెంగాల్లోని రాంపూర్ హాట్ అనే చిన్న దేవాలయం ఇది. ఈ ఆలయం గోడ చుట్టూ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని తాంత్రిక్ టెంపుల్ గా పిలుస్తారు. సతీదేవత తారాదేవిగా పూజించబడుతుంది. అందుకే అంత్యక్రియలు జరిగే ప్రాంతాల్లో అఘోరాలు తమ తంత్ర మంత్రాలు చేస్తూ ఉంటారు. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.